భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 49 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు, గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబ అందజేస్తారు. సాంబా చెప్పండి, భద్రాచలం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి వేగంగా పెరుగుతుంది. ఉదయం 2 అడుగులు పెరిగేందుకు, అంటే 46 నుంచి 48 అడుగులకు పెరిగేందుకు దాదాపు 7 గంటల సమయం పట్టింది. కానీ సాయంత్రం 2 గంటల తర్వాత 3 నుంచి 6 గంటల మధ్యలో, కేవలం 3 గంటల వ్యవధిలోనే 2 అడుగుల పైన మేర, అంటే 48 నుంచి 49 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 49 అడుగుల దగ్గర, 48.90, అంటే 49 అడుగుల దగ్గర గోదావరి వరద ప్రవాహం ఉంది. పైనుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఈ రోజు రాత్రికే 53 అడుగులకు చేరుకుంటుందని అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మంత్రి కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ప్రకటించినటువంటి సందర్భం ఉంది. మనం ప్రస్తుతం భద్రాచలం వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ వ్యూ పాయింట్లో చూడొచ్చు, ఒక సముద్రం తరలి వెళ్తున్నట్టుగా గోదావరి వరద నీరు దాదాపు 12 లక్షల క్యూసెక్లు, దాదాపు 11,89,000 క్యూసెక్లకు సంబంధించిన నీరు, అంటే 12 లక్షల క్యూసెక్ల నీరు దిగువ పోలవరం దగ్గరికి వెళ్తుంది. ఇప్పటి నుంచి సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. మనం చెప్పుకున్నట్టుగా 3 ప్రమాద హెచ్చరికకు చేరువవుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువవుతుంటాయి. స్లూయిజ్ లీక్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. కరకట్టకు సంబంధించినటువంటి స్లూయిజ్ లీక్ అయితే కనుక, కరకట్టకు అటుపక్క ఉన్నటువంటి శ్రీ రాములవారి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడికి నీళ్ళు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ స్లూయిజ్ లీక్ నుంచి రాములవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి విస్టా కాంప్లెక్స్ కావచ్చు, రాములవారి పడమర మెట్లు ఉంటాయి, పడమర మెట్ల దగ్గరికి నీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. గతంలో అనేక సందర్భాలు వచ్చేటువంటి పరిస్థితుంది. ఈసారి కూడా స్లూయిజ్ లీక్ అయితే గనక రాములవారి పడమర మెట్ల వైపు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి మోటార్లను సిద్ధం చేసి ఆ స్లూయిజ్ లీక్ వాటర్ని ఇప్పటికే తీసుకొచ్చి మళ్ళీ గోదావరిలో పంప్ చేస్తున్నారు. దాంతోపాటే భద్రాచలంకి డ్రైనేజ్ వాటర్తో కూడా మళ్ళీ ఇటువైపు రావాల్సి ఉంటుంది. ఈ పోటేయడం వల్ల, అంటే 52 అడుగులకు వరద పెరుగుతూ పోటేయడం వల్ల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా స్ట్రక్ అయిపోయి భద్రాచలంలో మురుగునీటి వ్యవస్థ దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ప్రత్యేకమైనటువంటి మోటార్లను బట్టి లిఫ్ట్ చేసి భద్రాచలంలోకి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అది అత్యంత కీలకమైనటువంటి పని. ఏమాత్రం అలసత్వం వహించినా కానీ భద్రాచలంలోకి నీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక 52-53 అడుగులకు చేరువవుతున్న కొద్దీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోతేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వారందరినీ లిఫ్ట్ చేయాలని కూడా కలెక్టర్ గా ఆదేశించారు. అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 6 మండలాలు ఎఫెక్టెడ్ ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికాలు అంతా కూడా అక్కడికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి చూస్తున్నాం క్రమంగా పెరుగుతున్నటువంటి గోదావరి. గడిచిన 3 రోజుల కాలంలో దాదాపుగా 15-16 అడుగులున్నటువంటి గోదావరి ఇప్పుడు 49 అడుగులకు చేరువయ్యి 50 అడుగుల దిశగా వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఈ రోజు రాత్రికి 3 ప్రమాద హెచ్చరిక ఏదైతే 53 అడుగులు చెప్తున్నారో ఆ చేరుకుంటున్నటువంటిది అంచనా ఉంది. ఎగువ తాలిపేరు, శబరి, ఇతర నదులన్నింటిలో కూడా వరద ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ రోజు రాత్రికే 3 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. మమత, రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.